రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 2.5 kg అబౌ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 kg ఉంది. ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ 31st December, బికాస్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్డ్ ఆన్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్. ఆ ప్రాసెస్లో ఫోకస్బుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. అది మీ ఇందాక చూశారు. ఇది ఇది సెక్షన్ 17 and 18 ఏ 18 B and 18 A ప్రకారం ఈ నేరం, దీనికి శిక్ష 20 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు నేరంకు శిక్ష ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్. దే వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజు శశిపాల్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్. ఈ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. ఈ శశిపాల్ బిష్నాయ్ అనే అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది. ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మదన్లాల్ బిష్నాయ్ అనే అతను ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళలో ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు. బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ, అది లాసెస్ వచ్చాయి. దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపీఎం అయితేనే బాగా జరుగుతుంది, లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయనను ఎంకరేజ్ చేసినందుకు, శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడి నుంచి చేయడం చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు, అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి 31st December ముందు కానీ 31st December నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరంలో అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము థ్రోటిల్ చేసినట్టయింది. ఇట్ ఈస్ దీనికి చేసినటువంటి SOT మల్కాజ్గిరి DCP దెన్ ఈజ్ ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ DCP SOT, దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్, బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ, బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్, పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్, వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్, ఎం రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్, జి రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ మహమ్మద్ అయూబ్ ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళ కోసం వీ విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ అవార్డ్స్. అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే. ఇవాళ దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్లో ఎలా కన్విక్షన్ తెచ్చుకోవాలి అనేది మేము ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు 22% కన్విక్షన్ రేట్ ఉంది. దెన్ ఇంకా స్పెషలైజ్ ఏజెన్సీస్లో 80% అబౌవ్ కన్విక్షన్ ఉంది. సో మనం ఆ లెవెల్లో వెళ్ళాలి అని అంటే మన ఆఫీసర్స్ని ట్రైన్ చేయాలని ఉద్దేశించి వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కూడా నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మీరు చూశారు. దీనివల్ల ఇంకా మేము ఇంకా వేరే టీఎస్ న్యాబ్ లాంటి ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ చేసి బెటర్గా, వీళ్ళేంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కనెక్షన్స్ సప్లై సేల్స్లో ఉంటాయి. సో దాట్ ఆల్సో విల్ అన్రావెల్. దిస్ ఈజ్ వాట్ ఎఫర్ట్ వీఆర్ మేకింగ్ టు కీప్ హైదరాబాద్ సిటీ ఆర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ ఈ ట్రై కమిషనరేట్స్లో టోటల్గా ఈ డ్రగ్ ఫ్రీగా ఉండేట్టుగా ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీన్ని ఫలితమే మొన్న మేము 360 kg గాంజాను సీజ్ చేసాం. ఈరోజు 3.5 kg మన ఓపీఎం సీజ్ చేసాం. ఇంకా అదే పాపీ స్ట్రా కూడా ఉన్నాయి, 45 grams. ఇది టోటల్ పుట్ టుగెదర్ 56 lakhs వర్త్ ప్రాపర్టీని ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే ఫాస్ట్ బక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు ఇలా కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది. ఇది 10 years to 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి
ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడద్దు, ఇటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఇందులో విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ యాజ్ అ టీమ్ వి షుడ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మాకు ఇవ్వండి, దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. టోటల్ 3.5 కేజీ మాత్రం 56 అంటే 15 లాక్ పర్ కేజీ ఉంటుంది, 15 లాక్ పర్ కేజీ. అందులో ఎంత క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్లో ఉన్నటువంటి మేము రేట్ చూస్తే ఒక కేజీకి 15 లాక్ రూపీస్ ఉంటాయి. వీళ్ళు తీసుకొస్తారు, అక్కడ తీసుకొస్తున్నారు, ఇంకా ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఉంది. ఇదంతా రా మెటీరియల్ అంటే కొన్ని రోజులకు ఇది ఆల్రెడీ డైరెక్ట్లీ దే కెన్ కన్స్యూమ్. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో కూడా చేస్తే ఉంటుంది అనమాట. ఎనీవే దే కెన్ కన్స్యూమ్ ఇట్ లైక్. వీళ్ళక అంటే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు. ఇది దే ఆర్ సెల్లింగ్ దిస్ మెటీరియల్ టు ద పీపుల్ హూ నో దెమ్ అండ్ సో దట్ అల్టిమేట్లీ ఎండ్ యూజర్ మేబీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఉంది. ఈరోజే కదా మార్నింగ్ వచ్చింది కాబట్టి వి విల్ టేక్ దెమ్ ఆన్ పోలీస్ కస్టడీ. రిమాండ్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇంకా ఫర్దర్ ఇంట్రాక్ట్ చేయడానికి ఫర్దర్ క్లూస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మీకు చెప్తారు, వెల్కమ్ టు యూ. మీరు వీళ్ళు బస్సులో ఇందాక మీరు చెప్పగానే జీవీఆర్ ట్రావెల్స్ అనే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇదంత యాక్టివిటీ. బట్ ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలా, దాన్ని మేము వెరిఫై చేస్తాము ఎట్లా ఎట్లా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఏంటంటే వీళ్ళు బస్సులో తీసుకొస్తున్నారు, ద ట్రాన్స్పోర్టేషన్ డన్ బై బస్. దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దట్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి తీసుకురావడం వాళ్లకు కొంచెం ఈజీగా ఉన్నటువంటి విధానం బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. డెఫినెట్లీ దే మస్ట్ బి డూయింగ్ ఇట్. వన్ ఆర్ టూ పీపుల్ మే స్నీక్ ఇన్ లైక్ దిస్. వీ కాంట్ వన్ ఇన్సిడెంట్ తో టోటల్ సిస్టమ్ నే మనము క్వశ్చన్ చేయలేము. 3.5 కేజీ గాంజా మన ఓపీఎం మెటీరియల్ ఇస్ బిన్ సీజ్. ఓ రాజస్థాన్ సే ఆయా ఈ దోనో లోగ్ మదన్ లాల్ అండ్ శశిలాల్ శశికాంత్ బిష్నాయ్ శశిపాల్ బిష్నాయ్ మదన్ లాల్ దీస్ ఓ ఉత్కా రూట్స్ హే రాజస్థాన్ సే హే హైదరాబాద్ మే కామ్ కర్ రే. ఏ శశిపాల్ బిష్నాయ్ ఈజ్ ఆల్రెడీ అక్యూజ్ ఇసే పెహలే కేస్ మే తే. ఏ మదన్ లాల్ బిష్నాయ్ ఏక ట్రాన్స్పోర్ట్ కంపెనీ మే కామ్ కర్ రే, ఓ బస్ లగాయా ఉస్పే బస్ ఉస్మే ఉస్కు లాసెస్ ఆయా సస్టైన్ సమ్ లాసెస్. టు ఓవర్కమ్ దట్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఈ 3.5 కేజీ ఓపీఎం రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మే పురా మెటీరియల్ సీజ్ కియా పురా మిలాకే 56 క్రోర్స్ వర్త్ 56 లాక్స్ వర్త్ మెటీరియల్ హ్యాప్ సీజ్ కియా. ఔర్ ఇస్మే ఏ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మే ఇస్కో ఇస్తమాల్ కర్నే కే లియే లాయా. ఏ ఎసా ఇస్కో పకడ్నే మే బహుత్ బడా నుక్సాన్ హమారా సిటీ కో పహుంచనే వాలా హమారా స్టేట్ కో పహుంచనే డ్రగ్స్ పర్స్పెక్టివ్ మే ఉస్కో అవాయిడ్ కర్వా దియా. ఔర్ ఇస్కే లియే మే హమారా SOT ఆఫీసర్ సబ్ లోగోన్ కో బహుత్ బహుత్ బధాయి దేతా హూన్. దే బీన్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సబ్ లోగోన్ కో అప్రిషియేట్ కర్కే ఉన్కో సూటబుల్ రివార్డ్స్ మిలేగా ఉన్కో. థ్యాంక్ యూ.